determine the moments at the supports of the continuous beam shown in figure. Draw also bending moment diagram for the beam. Okay. ఇలా ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటి అవుతుందండి, ఇక్కడ ఉన్న ఏ సైడ్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, సమ్ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉంది. సో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. సో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉన్నప్పుడు ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫిక్స్డ్ మూమెంట్స్ ఏ విధంగా అయితే కన్సిడర్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ ఎంఈఏ ఎంఈఏ దగ్గర ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ పాయింట్ ఇది యూడిఎల్ లో యాక్ట్ అవుతుంది. ఇది ఒక సింప్లీ మన అంటారు క్యాంటిలివర్ కండిషన్ లో ఉంది కాబట్టి ఎంఈఏ ఎంఈఏ కాడ ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా అక్కడ పాయింట్ లోడ్ ఎటువంటి లోడ్ లేదు కాబట్టి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి జీరో అవుతుంది. అదే ఎంఏఈ కనుక తీసుకుంటే ఎంఏఈ తీసుకుంటే ఈ టోటల్ లోడ్ అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై టూ అంతే కదా మనకి. సపోజ్ క్యాంటిలివర్ టైప్ ఉంటే లోడ్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ఇంటూ సెంట్రల్ డిస్టెన్స్ ఎక్స్ బై టూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే డబుల్ ఎక్స్ స్క్వేర్ బై టూ వస్తుంది. సో టూ ఇంటూ 1.5 ఇంటూ 1.5 బై టూ చేస్తే మనకి ఎంఏఈ వాల్యూ వచ్చేస్తుంది. వన్స్ ఏఈ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంఏబికి ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇక్కడ పాయింట్ లోడ్ అనేది అన్సిమెట్రికల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి సో మైనస్ డబ్ల్యూ ఏబి స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్. సో మైనస్ డబ్ల్యూ అంటే ఇక్కడ 36 కిలోమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 36 కిలోమీటర్స్, ఏ అంటే 2 మీటర్స్ డిస్టెన్స్, బి అంటే 1 మీటర్. సో ఏబి స్క్వేర్ బై ఎల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ అంటే టోటల్ ఎంత ఆఫ్ ది స్పాన్, 3 మీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 8 వచ్చేస్తుంది. వన్స్ ఏబి వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ బిఏ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో బిఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ డబ్ల్యూ ఏబి స్క్వేర్ ఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 16 వచ్చేస్తుంది. వన్స్ ఈ ఫార్ములా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూ టు ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ వల్ల ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తామండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సింప్లీ సపోర్టెడ్ దగ్గర ఎంఏబి 0 అని తీసుకుంటాం అంతే కదా. సింప్లీ సపోర్టెడ్ దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎంఏబి 0 అంటాం. బట్ ఇక్కడ ఎంఏబి 0 అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదు అనుకుంటే ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ లో యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సపోజ్ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ యూడిఎల్ ఉంటే ఓకే, లోడ్ లేకపోతే అగైన్ జీరో అవుతుంది, ఇక ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒకవేళ లోడ్ కనుక ఉంటే ఆ యొక్క మూమెంట్ ఇక్కడ పడుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు నార్మల్గా అయితేనేమో వితౌట్ హ్యాంగింగ్ ఓవర్ హ్యాంగింగ్ కనుక ఉంటే ఎంఏబి 0 అయ్యేది, బట్ ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంఏబి బార్ అంటే ఎంఏబి వాల్యూ ఏమవుతుంది, ఎంఏబి యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే ఎంఏబి ఎంఏ బార్ గా అవుతుంది. అయి ఇక్కడ ఉన్న ఏబి వాల్యూ ప్లస్ ఏఈ వాల్యూ ఈ రెండు యాడ్ అవుతాయి. సో ఏబి వాల్యూ ఎంత మనం చేసినప్పుడు ఏబి వాల్యూ మైనస్ 8 కాబట్టి మైనస్ 8, ఏఈ ఏఈ ఎంత మనం ఏఈ ఫైన్ చేసాం ప్లస్ 2.5. సో ప్లస్ 2.25. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంఏబి వాల్యూ వచ్చేస్తుంది, ఎంఏబి వాల్యూ వచ్చేస్తుంది. వన్స్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా బీసీ. సో డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12 డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12 ఇక మళ్ళీ డీటెయిల్గా చెప్పట్లేదు. సో ఫార్ములా ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ సపోర్ట్స్ ఉన్నవన్నీ ఫిక్స్డ్గా అనుకుంటాం, ఇక్కడ అయినా ఫిక్స్డ్ అని ఫిక్స్డ్ అనుకుని ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ యొక్క ఫార్ములాస్ వాడతాం. సో యూడిఎల్ కాబట్టి మైనస్ డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12 మైనస్ డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12. సో బట్ క్లాక్ వైజ్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో మైనస్ ప్లస్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 16 మైనస్ 16 వస్తుంది, అదేవిధంగా మైనస్ 13.33 వస్తుంది, ప్లస్ 13.33 వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తే ఇంటర్మీడియట్ సపోర్ట్స్ ఉన్న టీటా బి నాట్ ఈక్వల్ 0 అవుతుంది, టీటా సి నాట్ ఈక్వల్ 0 అవుతుంది అండ్ టీటా డి ఇజ్ ఈక్వల్ 0 అవుతుంది. బట్ టీటా ఏ గురించి పెద్దగా అవసరం లేదు, ఇక్కడ టీటాని వదిలేసేయండి. సో టీటా ఏ గురించి వదిలేస్తే టీటా బి ఇంటర్మీడియట్ సపోర్ట్ నాట్ ఈక్వల్ 0 అవుతుంది, టీటా సి నాట్ ఈక్వల్ 0 అవుతుంది, బట్ ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర టీటా డి అనేది 0 అవుతుంది. ఇంకా ప్రాబ్లం ఎక్కడ కూడా సింకింగ్ ఆఫ్ సపోర్ట్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి సో డెల్టా ఇజ్ ఈక్వల్ 0. ఓకే, ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా మనకి వారీ అవుతుంది. సో ఏబికి 2i అండ్ దీనికి i అని దీనికి i అని, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా మారినాయి. ఓకే, ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఇంకా నెక్స్ట్ బౌండరీ కండిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ వాడాలి. అయితే స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ వాడేటప్పుడు ఏం చెప్తున్నాం, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబి అనేది ఏ దగ్గర సింప్లీ సపోర్టెడ్ ఉంటుంది కాబట్టి సో జనరల్గా అయితే ఎంఏబి వాల్యూ 0 ఉండాలి. బట్ ఎంఏబి వాల్యూ 0 ఉండాలి కాబట్టి బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎంఏఈ యొక్క ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ యొక్క లోడ్ ఉంది. సో దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే మైనస్ తీసుకొని కంపల్సరీ మైనస్ తీసుకొని ఆ యొక్క ఏఈ వాల్యూ నోట్ చేసుకోవాలి. ఎం బార్ ఏఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉన్నటువంటి ఏఈ బార్ యొక్క వాల్యూ. సో మైనస్ 2.25 అంటే యాక్చువల్ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయి 2.25 వచ్చింది. సో ఇలా ఒక జనరల్గా ఓవర్ హ్యాంగింగ్ కనుక లేకపోతే ఎంఏబి 0 అవుతుంది. ఓవర్ హ్యాంగింగ్ కనుక ఉంటే ఆ ఓవర్ హ్యాంగింగ్ యొక్క మూమెంట్ వాల్యూ అనేది మైనస్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంబీఏకి మాత్రం సేమ్ వితౌట్ ఓవర్ హ్యాంగింగ్ కనుక ఉన్నప్పుడు ఏవైతే అయితే ఫామ్లో ఉంటుందో అదే ఫామ్లో ఉంటుంది, జస్ట్ స్మాల్ మోడిఫికేషన్తో ఏముంటుంది ఏంటంటే చూపిస్తాను చెప్తాను. ఎంబీఏకి ఎంబీఏగానే ఉంటుంది, మైనస్ మైనస్గా ఉంటుంది. ఎంఏబి ఉండేది యాక్చువల్గా వితౌట్ ఓవర్ హ్యాంగింగ్ అయితే ఎంఏబి ఉంటుంది, బట్ విత్ ఓవర్ హ్యాంగింగ్ అయితే ఆ యొక్క ఓవర్ హ్యాంగింగ్ యొక్క మూమెంట్ ప్లస్
MAB. ఈ రెండింటిని టోటల్ చేస్తే ఫైనల్ గా వచ్చినటువంటి మూమెంట్ MAB MA బార్ అనే వాల్యూ ఇక్కడ వస్తుంది. సో అది మైనస్ MA బార్ బయట వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఇది మాత్రం కాన్స్టెంట్. సో 3A బై L 3A బై L తీటా B మైనస్ డెల్టా బై L. సో MBA ఎంత క్యాలిక్యులేట్ చేసినప్పుడు MBA ప్లస్ 16 కాబట్టి ప్లస్ 16 మైనస్ మైనస్ MA బార్ ఎంత వచ్చింది మనకి మైనస్ 5.75 వచ్చింది. ఎందుకంటే డ్యూ టు ఓవర్ హ్యాంగింగ్ కాబట్టి MA బార్ వస్తుంది. సో మైనస్ 5.75 బై 2 ప్లస్ 3EIL. I అంటే ఇక్కడ ఎంత మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఫస్ట్ దానికి మాత్రం 2i కనుక ఉంది కాబట్టి సో 2i సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బై ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది స్పాన్ 3 కాబట్టి 3, సో ఇంటూ టీటా పి. సో డెల్టా అనేది 0 కాబట్టి సో 0 అయిపోయింది. ఇలా ఏబి బిఏకి ఫైనల్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ స్పాన్ బీసీ అండ్ సిడికి చేస్తాం. ఇంకా ఇంటర్మీడియట్ సపోర్ట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్గా అనుకుంటాం కాబట్టి ఇంకా నార్మల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎంబీసీ ప్లస్ 2ఏ బై ఎల్ టీటా 2 టీటా బి ప్లస్ టీటా సి మైనస్ 3 డెల్టా బై ఎల్. అది ఇక్కడ 2 టీటా బి వస్తుంది, ఇక్కడ ఇప్పుడు 2 టీటా సి వస్తుంది. అదేవిధంగా సిడికి అయితే 2 టీటా సి వస్తుంది, ఇక్కడ 2 టీటా డి వస్తుంది. ఓకే ఎంసీడి ఎంసి అట్లా మారుతుంది. ఇది ఎంత ఫైనల్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్ లో తేడా ఏమి ఉండదు. సో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అస్టిగా సబ్స్టిట్యూట్ చేయండి. ఐ వాల్యూ సేమ్ ఇక్కడ అన్నిట్లలో, ఐ వాల్యూ అన్నిట్లలో సేమ్. లెంత్ ఆఫ్ ది స్పాన్, సో దీనికి లెంత్ ఆఫ్ ది స్పాన్ 4 మీటర్స్ కాబట్టి 4 మీటర్స్. సో సిడి స్పాన్ కూడా లెంత్ ఆఫ్ ది స్పాన్ 4 మీటర్స్. నెక్స్ట్ టీటా బి అంటే టీటా బి అన్నోనే, అండ్ టీటా సి కూడా అన్నోను, అండ్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి సో టీటా సి అంటే టీటా సి, అండ్ డెల్టా 0 కాబట్టి సో 0 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఏం మిగలలేదు. అండ్ ఇక్కడ కూడా డెల్టా 0 కాబట్టి 0, సో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే టీటా సి అంటే టీటా సి ఇంటర్మీడియట్ సపోర్ట్, మనకి టీటా సి అంటే టీటా సినే, అండ్ లాస్ట్లో ఫిక్స్డ్ ఎండ్ ఉంది కాబట్టి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర టీటా డి అనేది 0 అవుతుంది కాబట్టి 0 తీసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా టీటా సి ఈక్వేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏ టీటా సి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ మొత్తం మనకి మొత్తం టోటల్గా 5 ఫైనల్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ వచ్చాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈక్విలిబ్రియం కండిషన్స్ అట్ ఇంటర్మీడియట్ సపోర్ట్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఏ అనేది అవుటర్ సపోర్టు, డి అనేది అవుటర్ సపోర్టు. ఈ ఏ అనేది డి అనేది రెండు అవుటర్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఉన్నది ఏంటి, బిసి అనే రెండే ఇంటర్మీడియట్ సపోర్ట్స్ ఉన్నాయి. సో ఈక్విలిబ్రియం కండిషన్ అట్ బి దగ్గర అప్లై చేయాలి, అట్ సి దగ్గర అప్లై చేయాలి. అట్ బి దగ్గర అప్లై చేసినప్పుడు ఎంబిఏ ప్లస్ ఎంబీసీ ఈక్వల్ 0 అవుతుంది, అంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. అదేవిధంగా ఎంసిబి ప్లస్ ఎంసిడి ఈక్వల్ 0 ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. సో ఎంబిఏ ప్లస్ ఎంబీసీ ఈక్వల్ 0, ఎంసిబి ప్లస్ ఎంసిడి ఈక్వల్ 0 వస్తుంది. ఈ రెండింటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఈఏ టీటా బి అండ్ ఈఏ టీటా సి, ఈఏ టీటా బి ఈఏ టీటా సి. సో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో బై న్యూమరికల్గా ఇక్కడ ఇంటూ 3 ఇక్కడ ఇంటూ బై 2 ఇక్కడ అండ్ ఇంటూ 3 గానే చేస్తే అలా చేస్తే ఇక్కడ వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ ఈఏ టీటాని ఇక్కడ ఇక్కడ 4తో మల్టిప్లై చేసినా కూడా వచ్చేస్తుంది. అలా ఏ విధంగా చేసినా మీకు వస్తుంది. లేదా క్యాల్సిలో మోడ్ మీద 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఈక్వేషన్ అనే ఈక్యూఎన్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ 1 అనేది మీద ప్రెస్ చేస్తే అన్నోన్స్ అడుగుతుంది. సో ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి సో 2 మీద ప్రెస్ చేయండి. 3 అన్నోన్స్ ఉంటే 3 ప్రెస్ చేసి A1 వాల్యూ, B1 వాల్యూ, C1 ఒకలా 2 అన్నోన్స్ ఉంటే లాస్ట్లో D1 వాల్యూ వస్తుంది. ఓకే అదే 3 వాల్యూస్ అయితే A1 B1 C1 D1 వస్తుంది. ఓకే అలా సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏ టీటా బి టీటా సి వాల్యూస్ వచ్చాయి. వన్స్ ఏ టీటా బి వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ స్లోప్ డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ 5 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంఏఏ వాల్యూస్ అన్ని వస్తాయి. ఎంఏ ఆల్రెడీ 0 కాబట్టి 0, ఎంఏబి ఆల్రెడీ ఇదేంటి ఇక్కడ క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో ప్లస్ 2.25, అది ఇటువైపు తీసుకున్నప్పుడు మైనస్ 2.25, ఎందుకంటే మైనస్ తీసుకున్నాం కాబట్టి ఏ బార్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే ఎంఏబి ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయండి. ఎంబీఏ ఎంబీసీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏదైతే ఉందో సేమ్ ఆన్సర్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి 100% సేమ్ రావాలి, వస్తే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ సేమ్ ఆన్సర్ వస్తుంది, సో కరెక్ట్ కదా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో ఎండిసి సో 16.94. ఇక్కడ ప్రాబ్లంలో ఓన్లీ మూమెంట్స్ వరకు అడిగాడు కాబట్టి మూమెంట్స్ వరకే చేశాను అండ్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను. వన్స్ మూమెంట్ కూడా డ్రా చేసిన తర్వాత ఇక ఫైనల్గా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో డ్యూ టు సింప్లీ సపరేట్ వర్క్ సింప్లీ సపరేట్ ఇండివిజువల్గా బెండ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ తర్వాత ఫైనల్ బెండ్ మూమెంట్ యొక్క ఫైనల్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఆ రెండు ఓవర్లాప్ చేసిన తర్వాత ఫైనల్గా నెట్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా హ్యాచ్డ్ పోర్షన్స్తో వేయాలి. ఎందుకంటే ఇదేమో పాస్ట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్, ఇదేమో ఫిక్స్డ్ మూమెంట్స్ అన్ని నెగిటివ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ కాబట్టి అది ఇది పోతే మిగిలిన ఫైనల్గా ఇది ఎంప్టీగా అయిపోయి ఇక్కడ నెట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏం చూపిస్తారంటే ఇక్కడ ఉన్న ఫైనల్ ఈ ఈ ఆన్సర్ రాదు, ఇక్కడ ఈ ఆన్సర్ చూపించడండి,
answer lo nunchi ikkada unnatundi ee answer rendu teesesthe vachinatundi final answer vesthadu adi koncham meer ibbandi padutuntaru okay so this is about one end is overhanging unte ila same adhe concept lo both sides kuda overhanging unna problem kuda meer cheyochu aa problem nenu next class lo cheptanu